పోడు భూముల సమస్యలు పరిష్కరించకపోతే పరిష్కారమయ్యే వరకు ఉద్యమం తప్పదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాడపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మాచిరెడ్డి మండలంలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. పోడు భూముల విషయంలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కలిసి సర్వే చేసి గిరిజనుల సమస్యను పరిష్కరించాలని కాటిపల్లి కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓఎఫ్ పట్టాలు ఉన్న వారికి కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు. గిరిజన గ్రామాలు తాండాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజనుల వ్యవసాయం ఆధారితంతో బతుకుతున్నటువంటి గిరిజనుల బతుకులు అస్తవ్యస్తంగా వారు గిరిజనులు ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారు అటవీ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వ్యవసాయం చేస్తున్నటువంటి 395, 397 సర్వే నెంబరు అలాగే రిజర్వ్ ఆఫ్ ఫారెస్ట్ కింద పట్టా ఇచ్చినటువంటి వాటికి అద్దుబంధులు లేకపోవడం వల్ల 395, 397 సర్వే నెంబర్లు అటవీ శాఖ వారు మాదని రెవెన్యూ శాఖ వారు మాదని చెప్పి ఇద్దరి మధ్యన ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ సర్వే నెంబర్లలో అటవీ శాఖ వారు దాడి చేసి అక్కడున్న వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ని సీజ్ చేయడం వల్ల ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి మాదని అటవీ శాఖ వారు అనడం వల్ల దానికి ఇప్పటివరకు కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం వారు కానీ జాయింట్ సర్వే నిర్వహించి అటవీ శాఖ భూములు వేరు రెవెన్యూ భూములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని దేనికి దానికి గుర్తించి ఆ కంబైన్ సర్వే నెంబర్లో కంబైన్ జాయింట్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి భూములను అద్దుబంద్ చేసేసి గిరిజనులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అటవీ శాఖ జిల్లా అధికారి అయినటువంటి డిఎఫ్ఓ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. సరే ఆమె లేకుండా ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా అటవీ శాఖ అధికారిని కోరేది ఏంటంటే మీరు ఇప్పటివరకు సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఏవైతే కాంపౌండ్ ఆర్డర్ ద్వారా ఆ వెహికల్స్ అన్ని రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ద్వారా వెంకటరమణారెడ్డిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే ఒకవేళ మీరు కోర్టు ఆర్డర్ ద్వారా గిరిజనులు ఎవరైనా వస్తే ఆ కోర్టు ఆర్డర్ను ఒబే చేసి విడుదల చేయాలని కోరుచున్నాను. ఇది పోను 395, 397 ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో అట్లాగే ఆ సర్వే నెంబర్లను జాయింట్ సర్వే చేయాలని చెప్పి కోరుతున్నాను. కలెక్టర్ గారి ఆదేశానుసారము కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఏడీ గారిని రెవెన్యూ వాళ్ళను పంపిస్తారు. అటవీ శాఖ ద్వారా ఉన్నటువంటి ఫారెస్ట్ ఆర్డీఓ ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా పంపించి దానికి దీనికి ఉన్నటువంటి తేడాను గుర్తించి ఆ పట్టా నంబర్లను ఆ సర్వే నెంబర్లను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అటవీ భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెవెన్యూ భూమి అని గుర్తి